అన్నదానం చేయడం ద్వారా ఆత్మసంతృప్తి లభిస్తుందని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వికారాబాద్ జిల్లా అధ్యక్షులు బకారం జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకొని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో బుధవారం తాండూ జిల్లా ఆసుపత్రిలో పులిహోర పొట్లాలను రోగులకు రోగుల బంధువులకు పంపిణీ చేశారు. అంతకుముందు అయ్యప్ప స్వామి ఆలయంలో పల్లకి సేవ భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జైపాల్ రెడ్డి మాట్లాడుతూ అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్రం పురస్కరించుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ఈరోజు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి వైద్య సిబ్బంది సహకారంతో అన్నదానం చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి కార్యక్రమాలకు సహకరించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ సంఘం అధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా ప్రచార కార్యదర్శి కోంపల్లి రమేష్, వైద్యులు ఆనంద్ గోపాల్ రెడ్డి, నరేష్ మధు యాదవ్, గోపాల్ మల్లన్న, సుభాష్ పాల్గొన్నారు. ఈ విధంగా మరి అయ్యప్ప దీక్ష ప్రచార సమితి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. పెద్ద ఎత్తున మరి అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఆ అయ్యప్ప స్వామి కర్ణాకటాక్షకు మరి రోజు కావాలని ఆ స్వామి ఎల్లప్పుడూ మనకు ఈ తాండూరు ప్రజలను సంతోషాలతో భవ్యాలతో వర్ధిలో తగ్గ ఆశీర్వదించాలని మనం స్వామి స్వామి చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.